అందరికీ నమస్తే అండి. వాటర్ బాటిల్ లేదా? హలో, హాయ్ ఫ్రెండ్స్. ప్రశాంత్ గారు నమస్తే అండి. కోటేశ్వరరావు గారు నమస్తే సార్. నమస్తే. ఈ టవర్ సరిగ్గా వస్తున్నట్లేదు. కిషోర్ బాబు గారు నమస్తే బ్రదర్. నమస్తే అండి. సుబ్బు గారు జై జగన్ అండి. బాబ్జీ గారు హాయ్ బ్రదర్. దుర్గారెడ్డి గారు నమస్తే అండి. ఈరోజు టాపిక్ ఏంటి మాట్లాడతాం బ్రదర్? ఖచ్చితంగా మాట్లాడాల్సిన టాపిక్కి, అందరూ తెలుసుకోవాల్సిన టాపిక్కి. ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మాట్లాడుతున్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి వచ్చాను. ఓకే బ్రదర్, విషయం ఏంటంటే జనసేన పార్టీలో కళ్యాణ్ దిలీప్ శుంకర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి నాకు అర్థం కాని ఏంటంటే, అతను తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడతాడో, లేకపోతే నేను కాంట్రవర్సీగా పెద్ద తోపులాగా మాట్లాడేస్తే తమదమదమదమ యూట్యూబ్లో 10 వీడియోలు పెట్టేస్తారని మాట్లాడతా, నాకు అర్థం కావట్లేదు. ఎందుకనంటే పృథ్వీ గారు తనకు అభిమానం ఉన్నటువంటి నాయకుడి గురించి మాట్లాడుతూ పలు మాటలు మాట్లాడాడు. ముందుగా నాగబాబు గారు తన ఇష్టం వచ్చినట్టు కొన్ని వీడియోలు పెట్టాక దాని గురించి స్పందిస్తూ ఏదో చెప్పాడు. దాని గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నాగబాబు గురించి స్పందించే తీరు బాగలేదని ఓటో చెప్పొచ్చు, తప్పులేదు. కానీ నాకు అర్థం, ఆడెవడు? ఆడ పెద్ద మగోడు. మగోడు ఏంది నాకు అర్థం కాదు. ఆడేం పెద్ద మగోడు, అది ఏంది నాకు అర్థం కాదు. పృథ్వీ గారిని మాట్లాడుతూ ఆడు పెద్ద మగోడులాగా మాట్లాడుతున్నాడంటే, మీ నాయకుడు ఉంటే మగతనాల గురించి మాట్లాడతారు, నువ్వుంటే మగోడు మగోడు పెద్ద మగోళ్ళ పెద్ద తోపులా, అంత మగోడా? ఎంత మగ అంటే నీకు మగోళ్ళు మగతనాలు ఇది చెప్తే రే తెలియరా మీ పార్టీ వాళ్ళకి? అరే కళ్యాణ్ దీప్ శంకర్, నేను ఇంకోటి చెప్తున్నాను, నీకంత సీన్ లేదు, నువ్వు అంత తోపు కాదు, అంత తిరుగు కాదు, నువ్వు బచ్చా గడివి. నువ్వు నీ పార్టీలో అందరూ వీపీలు ఉండబట్టి నువ్వు వీఐపీలా కనపడుతున్నావు తప్ప నువ్వు వీపీ గాడివే, గుర్తుపెట్టుకో. నువ్వు పెద్ద పుడింగిలాగా నోటుకు వచ్చిన అడ్డమైన కోతలు కూసేసి పెద్ద ఏదో విశ్లేషణ చేస్తాడంట. కూర్చుందామా డిబేట్లో? కూర్చుందామంటే ఎక్కడ కూర్చుంటారో డిబేట్లో? నువ్వు కూర్చో. నువ్వు అంత మగోనివైతే, నువ్వు అంత తోపు అయితే నేను అడిగేది దానికి సమాధానం చెప్పే దమ్ము నీకుంటే నాకు ఫోన్ చేయి, నాకు ఫోన్ చేయి. లేదా నిజంగా నీకు అంత ధైర్యం ఉండి 10 మందిలో డిస్కస్ చేసే సత్తా నీకుండుంటే నేను దేనికైనా సమాధానం చెప్పగలిగే నా పార్టీ తరఫున, నేను నిజంగా నా పార్టీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని సమాధానం చెప్పగలిగే దమ్ము నీకుంది అని నీకు అనిపిస్తే రా, నేను కూర్చుంటాను. నీకు సమాధానం చెప్పలేకపోతే మళ్ళీ నన్ను ప్రశ్నించు. రాజశేఖర్, నువ్వు చెప్పే తప్పు నీకు పార్టీ తరఫున ఇది లేదా నన్ను అడుగు. నా పార్టీ తరఫున నేను వస్తాను, నీ పార్టీ తరఫున నువ్వు రా. వస్తావా? వచ్చి మాట్లాడతావా? ఏదైనా మాట్లాడితే చాలు. అసలుకి మనకు ఉన్నటువంటి భౌగోళిక స్థితి ఏమిటి? మనకు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కోస్టల్ కారిడార్ ఏంటి? దాని విశ్లేషణ అంటే నువ్వు పెద్ద అంటే నీకు తప్పితే ఎవడో తెలియదు అనుకుంటున్నావు నువ్వు. నేను మళ్ళా చెప్తున్నా, నీ పార్టీలో ఉండే ఎక్కువ మంది వీపీలు ఉండబట్టి నువ్వు వీఐపీలా కనపడుతున్నావు తప్ప నీకు అంత సీన్ లేదు, నీకంత సినిమా లేదు. నువ్వు పెద్ద పుడింగిలాగా పెద్ద ఏదో పెద్ద దార్కారీలాగా పెద్ద మొగాడిలాగా ఏదో బయటకు వచ్చేసి నాయనా ఏందో నీ మాటలేందో, మగాడివైతే మొనగాడివైతే నీకంత మొగతనం ఉందా మీ నాయకుడు? నువ్వేం ఎలాగా ఏంట్రా నువ్వు? నాకు అర్థం కాదు, ఏం మాట్లాడతారు మీరు? మీరు ఒళ్ళు బలిసి మాట్లాడతారు. మీరు నాకు అర్థం కాదు, నువ్వు నాగబాబు మాట్లాడే మాటలు సమర్థిస్తావా? మాట్లాడే మాటలు సమర్థిస్తావు? నువ్వు కడుపుకి అన్నం తింటా గడ్డి తింటున్నావు నువ్వు. నాకు అర్థం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో 5 లక్షల ఓట్లు మెజార్టీ ఇస్తే ఏం చేశారు ప్రజలకి? నీలాగా ఎక్కడో కూర్చొని పేరు రావడానికి యూట్యూబ్లో వీడియోలు పెట్టుకోడైనా ప్రజల్లో కూర్చుంటాడు ఆయన? నీలాగా నాలుగా పనికి మాట్లాడుకుంటున్నావు ఏంటి? నీలాగా నాలుగా పని బాట లేకుండా యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటుంటాడా? పనికిమాల మాట మాట్లాడ పనికిమాల ఏంటంటే విషయ విశ్లేషణ చేస్తాడు. బాగా తెలిసిన మగోడు అయిన నేనా? పృథ్వీని అంటాడు పెద్ద మగోడు. నువ్వు పెద్ద మగోడివా? నువ్వేనా పెద్ద మగోడి? నువ్వు నేను ఎవడు ఏమనలేడని అనుకుంటున్నావు నువ్వు? నేనేం మాట్లాడినా నన్ను ఎవడు ఏమనలేడు. నా పార్టీలు అందరూ నోటుకొచ్చిన తిట్టేవాళ్ళు ఉన్నారు కాబట్టి నా పార్టీ నన్ను ఎవరు తిట్టినా వాళ్ళు కూడా అదే పనికి అమ్మలక్కలు తిట్టేవాళ్ళు ఉన్నారు కాబట్టి నన్ను ఎవరు ఏమనలేరు, ఏం చేయని చేయదని చెప్పి
నువ్వు ఒక పనికి మాలిన పూరం బొగ్గాడి. నేను అంటున్నాను ఏం బీక్కుంటావు పీక్కో, నువ్వు ఏం బీక్కలతో పీక్కో, ఏం నాకు అర్థం కాదు. ఎవడు మాట్లాడినా సరే ఏందో నాకు అర్థం కాదు. ఏం మగోడివా మగోడివా మగోడివా, నీ నాయకుడు ఉంటే మగతనం ఉందా మగతనం ఉందా మగతనం ఉందా, ఏం మనుషులు ఉంటా మీరు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి రాకముందు ప్రజల ఇట్లా ఏం చేస్తారు ప్రజలకు, నీకు తెలియకపోతే ప్రజలకు తెలియదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏ మేలు చేయకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయకపోతే ప్రజలకు ఏమాత్రం కొంచెమైన మేలు చేయకపోతే, మరి కడపలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయకపోతే 9 సీట్లు ఎందుకు వచ్చారు. సారీ కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయకపోతే 5 లక్షల 5.5 లక్షల ఓట్ల మెజార్టీ ఎందుకు వచ్చింది. ఊరికే పిచ్చి పట్టి వచ్చిందా, ఊరికే పిచ్చి పట్టి వచ్చిందా. నువ్వు నీకు ఆల్రెడీ చెప్పాను, ఈరోజు నువ్వు లైవ్ డిబేట్లకు పోతున్నావు కంటే నేను ఆంధ్రప్రదేశ్లో పెద్ద మునగాన్ని అయిపోయినాను తోపుని అయిపోయినా అనుకోవాకు. నువ్వు ఒక బచ్చాగాడివే, నీ పార్టీలో ఏదో నువ్వేదో నేను చెప్పాను కదా, వీపీగా లిక్వే బట్టి నువ్వు ఏపీలాగా అయిపోయావు తప్ప నువ్వేమీ అంత సీన్ లేదు, అంత సినిమా లేదు నీకు. ముందు నువ్వు నువ్వు గడుక్కయ్యా, నీది నువ్వు గడువు సరిగ్గా. ముందు నువ్వు మాట్లాడేదాన్ని 10 బూతులు 15 ఉంటాయి, నువ్వు నల్ల పక్కన వాళ్ళు అంటావు వైఎస్సీపీలో మాట్లాడే వాళ్ళు సరైన పద్ధతి తెలియదు మాట్లాడు. నువ్వు పద్ధతిని బట్టి పక్క పద్ధతిగా మాట్లాడతారు. నువ్వు పూర్వం పోగుతనంగా మాట్లాడతావు, మేము అలాగే మాట్లాడతాం. నువ్వు వృద్ధి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆ యాక్టర్ ఏదో వెటకారంగా మాట్లాడు, వాడెవడ యాక్టర్ నాకు అర్థం కాదు. నువ్వు పక్కన వాళ్ళు అడుగుతానరా, ఏ నీకేం తెలియదు ఆయన అంటే, నీకు పవన్ కళ్యాణ్ తప్ప ఇండస్ట్రీలో ఎవడు తెలియదా అంటే, నీ దృష్టిలో పవన్ కళ్యాణ్ యాక్టర్ ఎవడు యాక్టర్ కదా అంటే, నీ ఓడు నటుడు ఆయన నటుడేగా, మరి ఆ నటుడు నువ్వు అంత గౌరవం ఇవ్వచ్చు ఏవో. నీ కులం చూసిన గౌరవం ఇస్తున్నావా, నీ కులం కాబట్టి నువ్వు గౌరవిస్తున్నావా, ఈ కుల గజ్జితో అభిమానిస్తున్నావు నువ్వు, కుల గజ్జి గడివే నువ్వు. ఇలాంటి కుల గజ్జితో కుల జాడ్యంతో మాట్లాడగాకు, కుల బలుపుతో మాట్లాడగాకు నువ్వు. ఇంత నీచంగా నికృష్టంగా తయారయ్యావు నాకు నిజంగా. నేనేదో ఈ సన్ చూసి పర్లేదు మారాడలేదో కొంచెం గొప్ప కొంచెం ఎథిక్స్తో మాట్లాడతాను అనుకుంటున్నాను. నేను అనుకున్నాను నీలో ఉన్న కంపు ఎక్కడే బాగలేదు, నీలో ఉన్న దరిద్రపు మాటలు ఎక్కడే బాగలేదు. నువ్వు అప్పుడు మనిషి ఎప్పుడు మనిషి కాదు, నువ్వు ఎప్పటికీ అదే మనిషి. దురదలో బంది పొల్లాడే టైపే నువ్వు. ఇంత ముందు ఒకసారి ఏదో అన్నావు నన్ను, వాడు ఒకడు ఉన్నాడు మా ఏంది బొచ్చు బీకిన కోళ్ళలాగా ఉంటాడు, అది దున్నపోతులాగా, అది నన్ను ఏదో అన్నాడు. ఈడు పెద్ద గ్లామర్ పైనాడు ఫీలింగ్. వాడు మనిషి ఆహార్యం గురించి, మనిషి యొక్క విధానం గురించి, వాళ్ళు చేసే వృత్తి గురించి వీటి పెట్టి తిట్టేటప్పుడు నువ్వేం బీకుతున్నావో, నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎంత అందగాడు నీకు తెలీదా. ఎవడన్నా సరే నోటుకొచ్చినట్టు మాట్లాడతావు, నాకు అర్థం కాదు. మేము అంటున్నారు అప్పుడు నువ్వు ఒక పూరం బోగ్గాడివి, ఏం బీకుతావు పీకు నువ్వు, ఏం బీకుతావు పీకు నువ్వు. నాగబాబు నేమ అనకూడదా, నాగబాబు పెద్ద 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 ఇదేంది ఆయన ఏమన్నా. నోటుకొచ్చినట్టు కారు కూతురుకు వస్తే చెప్పడంగా చెప్పుతో కొడతారు జనాలు, నేను కాదు జనాలు కొడతారు, చెప్పుతో తీసి జాడిచ్చి కొడతారు. నా అనేది అర్థం కాదంటే అన్న ఒకసారి వచ్చి సంక నాగిచ్చాడు, తమ్ముడు ఒకసారి వచ్చి సంక నాగిచ్చారు, మళ్ళీ అన్న తమ్ముల మధ్యలో వచ్చి మళ్ళీ సంక నాగిచ్చేటట్టు నోటుకొచ్చిన వీడియోలు పెడతాను, జనాలు చూస్తూ ఉంటారా. అంటే మీ పార్టీ ఓడు, మీ పార్టీలో ఉన్న లీడర్ అన్నో తమ్ముడో కాబట్టి ఏది పెట్టినా జనాలు చూసి సపోర్ట్ కొట్టాలి తప్ప ఎవడు వ్యతిరేకించకూడదు. అదేగా నీ ఫీలింగు, అదేగా నువ్వు అనుకునేది. కానీ వ్యతిరేకించేది మేమని కాదు, ప్రజలు వ్యతిరేకిస్తారు. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో కరెక్ట్ ఉంటే ఖచ్చితంగా స్వాగతిస్తారు, తప్పుంటే వ్యతిరేకిస్తారు. మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు 1-4 గంటలు సంపాదించుకుందని చేస్తానన్నాడా, ఎక్కడన్నారా. మీరు పెట్టేది అని మాటికి జనాల్లోకి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో నెగిటివ్గా తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దోషి దుర్మార్గంలో చూపిస్తాను. మరి నువ్వు పెట్టిన లైవ్లో బొచ్చిడిసాలన్నావు, ఒక ఎమ్మెల్యేకి నిలబడాలంటే స్టేచర్ ఉండాలి, ఒక ఎమ్మెల్యేకి నిలబడాలంటే డబ్బు ఉండాలి, ఒక ఎమ్మెల్యేకి నిలబడాలంటే ఖర్చు పెట్టాలి. మరి ఖర్చు పెట్టే దేనికి సంపాదించుకున్నాక, నువ్వు ఖర్చు పెట్టేది దేనికి సంపాదించడానికా. పనికి మాలిన మాటలు, నీతి మాలిన మాటలు మాట్లాడి నువ్వు ఉత్తముల్లాగా పెద్ద తో ఏమంటారు చూడు, నువ్వు ఒక కడిగిన ముత్యంలాగా నిన్ను వర్ణించుకోకు. నువ్వు బురదలో బొల్లాడే పందిలాంటి వ్యక్తి, నీకెంత నువ్వు మురికిలో దొల్లాడి బయటకు వచ్చి నీ మురికిని 10 మంది విదిలించే టైప్. నువ్వు విదిలించడానికి అలవాటు పడిపోయావు. నువ్వు ఒళ్ళు బలిసి నీకు ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నాను, నేను ఎవడు ఏమనలేడని. నీకు ఇంతకు ముందు చెప్పాను ఈ మధ్యకాలంలో నేను మాట్లాడాలి నీ గురించి అనవసరం, ఎందుకంటే నీకు మాటికి మేము మాట్లాడి నీకు హైప్ ఇచ్చి మేము తప్పు చేసాం, ఆ రోజు మేము మాట్లాడి నీ ఉద్దేశం ఏంటంటే నువ్వు పెద్ద వాక్చాతుర్యం కలిగిన వ్యక్తివని, విషయం పట్ల అవగాహనతో దాని గురించి మాట్లాడేటప్పుడు విషయ విశ్లేషణలో నాకంటే మించిన వాడు తోపు ఎవడో లేడని నీ యొక్క అంచనా. కానీ నీకంటే బాగా అవగాహన కలిగి, నీకంటే బాగా విశ్లేషించి మాట్లాడగలిగేటువంటి వర్తలు యువకుల్లో నీకంటే 10 ఇంతలు 15 ఇంతలు ఉన్నారు. కాకపోతే నువ్వు ఉన్న పార్టీలో నీ అంత సమర్థులు లేరని నీ ఫీల్ అవుతున్నావు, అంతే అనుకుంటున్నావు, అంతే. ఆడెవరో లేక నువ్వు పెద్ద ఇదిగా కనపడుతున్నావు. ఒరే నేను ఏమాత్రం నేను చెప్పానుగా, మీరు మీ బతుకులు మారవరా, మీ బతుకులు మీ వ్యవహారాలు మీ నాయకుడి కాడి నుంచి, మీ కార్యకర్తల కాడి నుంచి, మీ నాయకుల అన్నదమ్ముల కాడి నుంచి, మీకు మీ అభిమానించే వ్యక్తుల కాడి నుంచి ఆ లంగా కూతలు మారరు మీరు.
ఆ పనికి మాలిన వారని మారరు మీరు. మీరు లీడర్గా ప్రొజెక్ట్ అవ్వాలనుకుని అనుకుంటారు తప్ప లీడర్కు ఉన్నటువంటి బిహేవియర్ ఏంటని ఆలోచించరు మీరు. నువ్వు కార్యకర్తగా ఉన్నప్పుడు వంద మాట్లాడు, కానీ ఒక లీడర్గా ప్రొజెక్ట్ అవ్వాలి నువ్వు పెద్ద తోపునం ఫీల్ అవుతున్నావు, మంచిగా మాట్లాడు. నువ్వు ఈరోజు నువ్వు పృథ్వి గారి గురించి మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడి, పృథ్వి గారు ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది ఇది సరైన పద్ధతి కాదు కదా, నాగబాబు అతని విషయాన్ని చెప్పాడు నువ్వు అనుంటే మేము పెద్దగా నీ గురించి మాట్లాడడానికి ఏం ఉండేది కాదు. కానీ నువ్వేమీ పెద్ద నువ్వు పెద్ద ఇది కదా, నువ్వు పెద్ద తోపు కదా నీ ఫీలింగు, కాబట్టి ఒక ఒక వీడియో పెట్టంగానే నువ్వేమనుకుంటావు, ఆయన పెద్ద మొగోడా, మరి నీ పవన్ కళ్యాణ్ పెద్ద మొగోడా, నీ నాగబాబు పెద్ద మొగోడా, లేదా మెగాస్టార్ చిరంజీవి పెద్ద మొగోడా, మరి ఎవర్రా మొగోళ్ళు ఈ రాష్ట్రంలో, ఎవరు మొగోళ్ళు, అందరూ మగాళ్ళే రాష్ట్రంలో, ఆడవాళ్ళు ఉన్నారు మగాళ్ళు ఉన్నారు. సపరేట్గా పవన్ కళ్యాణ్ మగోడు కాదు, నువ్వు సపరేట్గా మగోళ్ళు కాదు, మీరేమైనా సపరేట్ మగోళ్ళే మాకు తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో కొద్దవాళ్ళందరూ మగాళ్ళు ఆడవాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. ఒరే నేను 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 లంగా మాటలు మాట్లాడలేదురా, మీ కళ్యాణ్ దిలీప్ శంకర్ లంగా మాటలు మాట్లాడుతున్నాడు, మీ వాళ్ళు లంగా మాటలు మాట్లాడుతున్నారు. చేతగాక చెయ్యలేక చేసింది చెప్పుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం రాకముందు ఏం చేశారు, ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి రాజకీయం రాకముందు ఏం చేయలేదా, నీకేమైనా బొంగు తెలుసా, నీకేం తెలుసు, నీకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవా కార్యక్రమం గురించి నీకేం తెలుసురా, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి స్కూల్స్ గురించి నీకేం తెలుసురా, జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి విద్యాదానం గురించి నీకేం తెలుసురా, నీకేమీ తెలియదు. నీకేం తెలుసు అంటే వీడియోలు పెట్టడం తెలుసు, ఆ వీడియోలు పెట్టి అవన్నీ బూతులు తిట్టడం తెలుసు, నీకేం తెలుసు, ఏం తెలుసు నీకు, బొంగు తెలుసా నీకు. ఊరికే ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవడు మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏది మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు 540,000 మంది అంటే పిచ్చినా కూడా జనాలు, జనాలను పిచ్చినా ఎలా, వాళ్ళకేం పని బాట లేక పిచ్చి పెట్టాను ఓట్లేసారా, 5.5 లక్షల ఓట్లు ఊరికే పిచ్చి పెట్టి 5.5 లక్షల మంది ఓట్లేసారా, పెద్ద మాటలు మాట్లాడుతాను అంటే జనాలు ఎరినాయాలా, అంటే నువ్వు పిచ్చోడు అయినందుకు జనాలు పిచ్చోళ్ళు చేస్తున్నావు, అంటే జనాలు ఓట్లేసినటువంటి వ్యక్తుల్ని మీరు పిచ్చనాయాలరా, మీరు పిచ్చి పెట్టేశారు ఓట్లని చెప్తున్నావా, నీలాగా దొంగతనాలు అంటే OLX లో దొంగతనాలు చేసి నీలాగా ఒకరి మీద టోపీలు పెట్టి ఎక్కడెక్కడంటే షేర్లు పెట్టి నోటు కూర్చు మీద లాక్కొని ఉన్నటువంటి మీ కార్యకర్తలు డబ్బులు దింగేసి ఇలాంటి రాజకీయాలు చేస్తే దాన్ని నీతి రాజకీయాలు అంటారు, మాకు జాత కాదు ఆ రాజకీయాలు, అలాంటి లంగా రాజకీయాలు మాకు జాత కాదు. నేను ఎంత దురుసుగా మాట్లాడుతానంటే నాకు అర్థం కాదు, నువ్వు మాట్లాడేటప్పుడు మాట్లాడతా నేను ఎవరేం అన్నానా, నేనేం మాట్లాడిన ఏం కాదు, నేను పెద్దోన్ని అయిపోయినా కదా, టీవీ డిబేట్లకు వెళ్తున్నా కదా, నేను టీవీ డిబేట్లకు వెళ్తున్నా కాబట్టి నేను ఎవడన్నా కూడా ఫోకస్ అవుద్ది కదా, నన్ను ఎవడు అనలేడు అనుకుంటా. నువ్వు యాడికి వెళ్ళినా మా దృష్టిలో నువ్వు బచ్చాగాడివి, బచ్చాగాడి కాదు లుచ్చాగాడివి, నువ్వు ఏం మాట్లాడితే ఏం పిక్కుంటూ పిక్కు లుచ్చాగాడివి. జగన్ గారి గురించి మాట్లాడు, జగన్ గారి ఏది మాట్లాడి జగన్ గారికి వెళ్తాను, జగన్ ఏం చేయలేదా, నీకేం తెలుసా, నీకేం తెలుసురా, నీ పవన్ ఏం పీకాడు, నీ పవన్ గారు ఏం పీకారు, నేను అడుగుతాను ఏం పీకారు చెప్పు, రెచ్చగొట్టి మాట్లాడతారు, రెచ్చగొట్టి అంటే రెచ్చగొట్టి మీరు మీ మీద ఫోకస్ పెట్టుకోవాలా, మీకు ఏమంటారు చూడు, మీ మీద ఫోకస్ లేదు కాబట్టి ఫోకస్ పెట్టించుకోవాలి మీ మీద, ముందు అది కాదు మీ పని, మీ పని ఏంటంటే మిమ్మల్ని పట్టించుకునేవాళ్ళు, ప్రజలు పట్టించుకోరు నాయకులు పట్టించుకోరు, కాబట్టి కనీసం ఆ వైసీపీలో కార్యకర్తలను రెచ్చగొడతా మాట్లాడితే వాళ్ళన్నా స్పందిస్తారని మీ బాధ, వాళ్ళన్నా స్పందించేదని చేస్తారని మీ బాధ. ఏంటి బ్రదర్ ఇది మాట్లాడటం, ఇంత నీచంగా మాట్లాడతారా, మీ పార్టీలో ఎథిక్స్ లేవా, ఇంత దిగజారి మాట్లాడు, నేను కూడా దిగజారే మాట్లాడుతున్నాను, ఏం బీక్కుంటారు మీరు, ఏం చేయగలుగుతారు చేసుకోండి మీరు, నేను కూడా మాట్లాడుతున్నానయా, నేను మాట్లాడతాను ఇలాగే మీ వాళ్ళలాగే మాట్లాడతాను, మీ వాళ్ళు భాషను బట్టి నా భాష వస్తుంది, మీరు మంచిగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేదు కదా దీని గురించి స్పందించమని మేము మంచిగా స్పందిస్తాం, ఈ విధంగా పృథ్వి గారు ఇది మాట్లాడడం తప్పు కదా అంటే దాని విధంగా మేము మంచిగానే స్పందిస్తాం, మొగోడివా మనగాడివా మగతనం ఉందే అంటారా నాయన, జనసేనలో ఉండే నీ పవన్ కళ్యాణ్కి జనసేన గురించి మాట్లాడేటువంటి ఈ కళ్యాణ్ దేవ సంఖ్య మొగతనాలు మొగోళ్ళు ఎవరు లేరు ఈ స్టేట్లో, ఈ స్టేట్లో మీకు ఓటేసేవాళ్ళు మొగోలు కాదు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మొగోలు కాదు, మిమ్మల్ని వ్యతిరేకించేవాళ్ళు మొగోలు కాదు, ఈ స్టేట్లో మిగతా వాళ్ళు ఎవరు మొగోలు కాదు, నీలాగా OLX లో సెల్లులు పెట్టి దొంగతనాలు చేసే మొగోళ్ళు, నీలాగా పాపం కళ్ళు లేనటువంటి అమాయకులు మోసం చేసి వాళ్ళ మనో ఏమంటారు చూడు వాళ్ళని వాళ్ళ మనసుని గాయపరచడంలో మీరు మొగోళ్ళు, అలాంటి లంగా పనులు చేయడం మీరు మొగోళ్ళు కానీ మనుషుల పరంగా మీరు మొగోలు కాదు, మీలాంటి అలాంటి మగతనాలు కానీ మాకు చేత కాదు నాయన, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు బాగా దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడగలకు, ఇష్టం వచ్చినట్టు నీ నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది ఎలా పడితే అలా అహంకారంతో కళ్ళు మూసుకుపోయి బైర్లుగా మాట్లాడకు, సరేం పద్ధతి కాదు అది, మేమే నిన్ను వ్యతిరేకించాలనేటువంటి కక్ష మాకేముంటుంది, నువ్వు ఎదిగితే మాకేమైనా వస్తుందా, నువ్వేమైనా ఇదైతే మాకు వస్తుందా, ఎవరైనా బాగుపడాలని కోరుకుంటాం, ఎవరైనా చెడిపోవాలని ఎందుకు కోరుకుంటాం, కానీ నువ్వు మాట్లాడే భాష నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతావు, నోటుకు వచ్చినట్టు తిడతాను, ఏందా తిట్టడం ఏంది మగోడు, అభిమానించేవాడు ఏదైనా ఇప్పుడు నాగబాబు గారు మాట్లాడిన దాంట్లో ఏం అటు చూసేది ఏంది ఇటు చూసేది ఏంది బొంగ చూసేది ఏం చూడాలి నాకు అర్థం కాదు, ఏం చూడాలి ముందు పవన్ కళ్యాణ్ నేను అనేది ఏంటంటే అటు ఇటు చూసే ముందు ఇటు చూడమను, ప్రజారాజ్యం ఎక్కడ తాకట్టు పెట్టి అది చూడమను, మళ్ళీ ఇటు చూసి జనసేన 2014 ఎక్కడ తాకట్టు పెట్టారు చూడమను, ముందు అటు ఇటు చూసి ఎంత వచ్చిందో చెప్పమను, అది చెప్పను ముందల,
అటు చూడ్డాలు ఇటు చూడ్డాలు పక్కకు చూడ్డాలు కింద చూడ్డాలు ఇలాంటి పనికి మాలిన మాటల వల్ల 10 పైసలు ఉపయోగం లేదు. ముందు సమాధానం చెప్పు, ప్రజారాజ్యం కలిపినప్పుడు మీ అన్నకు వచ్చిన లాభం ఎంత, జనసేన 2014 టీడీపీ సపోర్ట్ చేయడం వల్ల మీ తమ్ముడికి వచ్చిన లాభం ఎంత, ఈ రెండింటి మధ్యలో నీకు పారేసిన చిల్లర ఎంత, ఈ చిల్లర బతుకులు బతికేటువంటి ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు వీడియోలు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఎస్సీపీ పార్టీ గురించి, పార్టీ గురించి మాట్లాడే వ్యక్తుల గురించి, నోటుకు వచ్చిన విధంగా మగోళ్ళు మనగాళ్ళు మగతనాలు, ఇవెందుకురా, ఇవెందుకురా, నాకు అర్థం కాదు. నారా మీరు, నేను మీలాగా దిగజారి మాట్లాడి మీలాగా ఇదే విధంగా మాట్లాడితే ఏం చేయగలుగుతారా మీరు, మీలాగా మాట్లాడితే ఏం చేయగలుగుతారు మీరు, మీరేమీ చేయలేరు. మీరు మీరు మహా అయితే రెండే రెండు చేయ, ఒకటి కామెంట్లు పెట్టగలుగుతారు, ఆ కామెంట్లో బూతులు పెట్టగలుగుతారు. ఎందుకంటే మీ బతుకులు అవి కదా, మీ బతుకులు ఏం బతుకులు అంటే దిగజారిన నీచమైన నికృష్టమైన అతి దయంకరమైనటువంటి జబ్బులు కలిగినటువంటి వ్యక్తులు మీరు, మనోధైర్యం లేనటువంటి వ్యక్తులు. ఏంటంటే ఏమీ చేయలేక, చెప్పింది చేసింది ఏమీ లేక, చేసేది ఏమీ లేనప్పుడు చెప్పుకోవడానికి ఏమీ లేక పనికి మాని లంగా మాటలతో అమ్మల్ని అక్కల్ని తిట్టుకోవడంలో మీ బ్యాచ్ని, అదే ఏ బ్యాచ్, ఆ బ్యాచ్ అది ఇల్లిటరేట్ బ్యాచ్ ఉంది చూడు, ఆ బ్యాచ్ చేసేటువంటి భజనలేవి తప్ప వేరే కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, జనసేనలో ఉండేటువంటి కళ్యాణ్ దిలీప్ సింగ్ గారికి నువ్వు కారుల్లో కూర్చొని ఇంగో దిక్క కూర్చొని ఇంగో దిక్క పట్టుకొని ఏదో ఒక రాన్ చేసేసి ఆడు మగోడా ఈడు మగోడా ఆడు మగోడేమో నువ్వు పోయి డాక్టర్ గారు పోయి చెక్ చేసుకో, నువ్వు మగోడువా కాదు ముందలే, నువ్వు మాటి మాటికి ఎవడ మీద పడితే ఏది పడితే అది మాట్లాడే, నువ్వు నేను మళ్ళా గుర్తు చేస్తాను, నువ్వు మళ్ళా నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఇంకా పెద్ద పుడింగినని ఫీల్ అవ్వకు, నువ్వు టీబీ డిబేట్లకు పోయినప్పుడు కూడా నీ మాటలు కూడా చర్చిద్దామా, నువ్వు చర్చిద్దామా, నువ్వు ఆడిపోతావా, డిబేట్ చేద్దాం, ఎందరో డిబేట్ చేసేది. నువ్వు మగోని అయితే నీకు అంత సీన్ ఉంటే, అంత సినిమా ఉంటే, నీకు నిజంగా నేను అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పేటువంటి ధైర్యం నీకుంటే, ఐఎమ్ రెడీ టు, నేను రెడీగా ఉన్నాను, నువ్వు నేను నిజంగా నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను, నీకు అంత దమ్ముందే, నీ ప్రిస్టేజ్ ఫీలింగ్, ఒరే నీకు ఎంత ప్రిస్టేజ్ ఫీలింగ్ అని చెప్పంటవా. ఒకప్పుడేమో నీ ఒకప్పుడేమో నా గురించి ఎవడో ఒకటి మాట్లాడకపోతారా అని చెప్పి ట్రై చేసేవాడివి, ఈరోజు టీవీ డిబేట్లు బాబట్టి నా స్థాయి మారిపోయిందని ఫీల్ అవుతున్నావు అనుకుంటున్నావు నువ్వు. ఎందుకంటే 10 మంది మాట్లాడలేనటువంటి వ్యక్తుల దగ్గర కూర్చున్నప్పుడు నువ్వే పెద్ద ఇదన్నట్టు నువ్వు ఫీల్ అయిపోతున్నావు. నువ్వు మాట్లాడదంటే వాస్తవాలు ఏమున్నాయి, పవన్ కళ్యాణ్ గురించి ఇంత భజన చేస్తున్నావు, పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, ఏం చేయగలిగాడు, 4.5 సంవత్సరాల ప్రజలకు ఏమైనా మేలు చేయించగలిగాడని అడిగితే నువ్వేం చెప్తావు, అదంటావు ఇదంటావు అది ఇది చేశాడు ఇది చేశాడు, ఏం చేశాడని అడిగితే ఏమీ లేదు, ఏం చేసింది నిజం వాస్తవానికి, కానీ చేశానని చెప్పుకోవడం కూడా ప్రయత్నిస్తావు అంతే. వాస్తవాలు ప్రజలే తెలుసు. ఎందుకంటే ఈ నువ్వు చేసినటువంటి మీ పార్టీ నాయకుడు చేసినటువంటి పనికి మాలిన సపోర్టు వల్ల ఈరోజు దానికి ఇబ్బంది, దానికి కలిగేటువంటి నష్టం అంతా అనిపించే ప్రజలు మీ నాయకుడు కాదు. మీ నాయకుడు 4.5 సంవత్సరం తేరగా సినిమాలు చేసుకొని 100 కోట్లు 200 కోట్లు సంపాదించుకున్నాడు, బాగా సంపాదించుకున్నాడు, ఆయన బాగానే ఉన్నాడు, కానీ ఆయన నమ్ముకున్న ప్రజల సంఘనాగిపోయారు, ఆయన సపోర్ట్ చేయడం వల్ల టీడీపీ అవినీతిలో బాగా సంపాదించుకున్నారు, మరి ప్రజల సంఘనాగిపోయారు. అయ్యా జనసేన సోము నువ్వు నెంబర్లు పెడితే ఎవడు కూడేది ఏమీ లేదు నాయన, నువ్వేదో నాకు అర్థం కాదు, మీ పార్టీలో ఉండే పిల్లగాయలందరూ వచ్చేది నెంబర్లు పెట్టాలి ఫోన్లు చేయడం ఏం మిగతారా, ఫోన్లు చేస్తే నాకు అర్థం కాదు, మీరు నెంబర్లు పెట్టేది ఇంకోటి పెట్టేది ఎవడో బెదిరించబడలేడా, ఎవడో బెదిరేవడలేడు, నువ్వు తెగిస్తే అందరు తెగించావు ఒడే, ఏమేమి మీ రక్తం భూమి మీద పాతుకుపోయి ఒక 1000 ఏళ్ళు బతకరు, మేమేమన్నా కొంతకాలం పోయేది లేదు, అందువల్ల బతికినంతకాలం బతికేవాడే, ఉన్నంతకాలం ఉండేవాడు పోయేవాడే, అందరు తెగించే ఉన్నారు, ఏం బెదిరించడాలేదు, ఎవడు బెదరతాడేడా. ఈ పిల్లనాయలు మాట్లాడడానికి నీలాంటి పిల్ల బచ్చాగా ఎడుకొచ్చారు గుర్తుపెట్టుకోరు వరే, ఇలాంటి పిల్లనాయలు మాట్లాడడానికి మీలాంటి వాళ్ళు ఎడుకొచ్చారు గుర్తుపెట్టుకో. అరే నేను అలాంటి నా కొడుకునే అయితే మరి ఏం పీకడానికి వచ్చావురా నువ్వు, ఎవరిది ఇది చేయడానికి వచ్చావు, నువ్వు ఎవరిది ఇది చేయడానికి వచ్చావు, ఒరే మీ కళ్యాణ్ దిలీప్ చెప్పండి రా నాయన, వాడికి చెప్పండి ముందు వాడి కడుక్కోమని చెప్పండి, వాడికి బాగా చెప్పండి, వాడికి చెప్పకపోతే ఛాలెంజ్ ఖచ్చితంగా వాడికి పని అవుద్ది. ఇప్పుడు కాకపోయినా ప్రజల్లో పోయినప్పుడు వీడు మాట్లాడే మాటలకి వీడు అనేటువంటి ఖచ్చితంగా ఇదికి ప్రజలు ఖచ్చితంగా ఏదో ఒక రోజు సమాధానం చెప్తారు, చెప్పకైతే మానరు, ఎట్లా పెడితే అట్లా మాట్లాడుతున్నప్పుడు ప్రతిదానికి కౌంటరే ఉండదు, ఖచ్చితంగా సమాధానం కూడా ఉండదు. ఒకరోజు నీ ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని వాగేయడం, నీ ఇష్టం ఉంది కదా ఎవరిని పెడతా అని నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టేయడం కాదు, నిన్ను కూడా తిడతాం మేము, నువ్వు తిట్టిన తర్వాత మేము కూడా తిడతాను, నేను నువ్వేం చేయగలుగుతావు, సో నువ్వు మగోడివా, నువ్వు తోప నీ నాయకుడు మగోడు, నువ్వు అంటున్నావు మగాడా మగా ఎంత మగోడు, నువ్వెంత మగోడు, నీ నాయకుడు ఎంత మగోడు, నీ నాగబాబు ఎంత మగోడు, నీ మహేష్ చిరంజీవి ఎంత మగోడు చెప్పు మరి, ఊరికే వాగుతారు రెచ్చగొట్టి తిట్టించుకునే విధంగా చేసుకుంటారు, మీరు రెచ్చగొట్టి ఏం నాకు అర్థం కాదు, మరి ఆయనకి అభిమానం లేదా, ఒక నటుడుగా పృథ్వీరాజు గారికి అభిమానం లేదా, చిరంజీవి గారి అంటే అభిమానం లేదా, ఒక నటుడుగా పవన్ కళ్యాణ్ గారిని ఎంత గౌరవంగా మాట్లాడు, ఒకప్పుడు వీడియోలు చూడండి, ఒకప్పటి వీడియోలు పెట్టుకొని చూడండి యూట్యూబ్ వీడియోలు, జనసేన గురించి ఆయన ఎట్ట మాట్లాడాడు, జనసేన పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి ఎంత ఎంత గౌరవంగా మాట్లాడాడు,
ఆయనకి ఆ గౌరవం ఉంది, ఆ గౌరవం ఇచ్చేటువంటి సంస్కారం అయింది, కానీ ఆ సంస్కారం తీసుకునేట అర్హత మీకు లేదు. ఇలాంటి కళ్యాణ్ దిలీప్ లాంటి బచ్చాన ఆయనకి ఇసలు అలవాటు. వీళ్ళు ఏంటంటే టీవీ డిబేట్లో కూర్చొని పెద్ద మగోళ్ళలాగా మొనగోళ్ళలాగా ప్రొజెక్ట్ అయ్యి ఎవడు మాట్లాడినా నువ్వు మగోడివా మనగాడివా అద్ది ఇది తొక్క తోలు తోటకూర ఏమేంటివో మాట్లాడుతున్నా, కానీ ఆడికి అంత సీన్ లేదు, సినిమా లేదు. ఖచ్చితంగా నాకు తెలిసి వీళ్ళంతా మిక్స్ అయ్యారు బ్రదర్. నాకు తెలిసి ఈ ఎల్లో బ్యాచ్ ఈ ఇల్లిటరేట్ బ్యాచ్ నాకు తెలిసి వాళ్ళని ముసుగులో గుద్దులాట ఆడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఏం చేశారంట, మరి లోకేష్ బాబు అడ్డదారుల సీఎం అయ్యి దాని గురించి ఎందుకు నోరుగా మెదపరా మీరా? లోకేష్ బాబు కనీసం ఈరోజు దాకా ఎంత అవినీతితో మునిగిపోయి దాంట్లో ఈత కొడుతున్నారు అవినీతులు, మరి దాని గురించి ఎందుకు రా మాట్లాడరు మీరు? భయమా? చంద్రబాబు నాయుడు ఎక్కడ తంతాడు ఉంగో పెట్టాను భయమా? లేకపోతే లోకేష్ బాబు ఎక్కడ ముఖం మీద దోస్తాడని భయమా? లేకపోతే వాళ్ళు వేసే చిల్లర మెతుకులు ఎక్కడ రావని చెప్పి ఏమైనా భయపడుతున్నారా? లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి లంచాలు ఎక్కడ పోతాయని భయపడుతున్నారు? నాకు అర్థం కాదు. ఎక్కడో మీకు వాళ్ళ గట్టి లింకులు ఉండబట్టే కదా 24 గంటలు జగన్ని ప్రశ్నించడానికి ఒక్కొక్కడికి ఎంత ధైర్యం వస్తుందో, ఎంత గట్టిగా మాట్లాడతారు. జగన్ అది చేశాడా, జగన్ ఇది చేశాడా, జగన్ ఏది చేయాలన్నా జగనే మాజీ సీఎం కాదు, జగన్ ఏది చేయాలన్నా జగనే ఇప్పుడేం సీఎం కాదు. జగన్ ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ప్రతిపక్ష నాయకుడికి చేయగలిగినటువంటి పాత్ర ఎంత ఉందో అది ఖచ్చితంగా చేశాడు. మీలాగా ఒక డయాస్ మీద కూర్చొని ఊరికే సొల్లి కబుర్లు సోది కబుర్లు చెప్తూ నాకు మట్టి వాసన తెలుసు, నాకు మంచం వాసన తెలుసు, నాకు మల్లెపూల వాసన తెలుసు, నాకేం దుప్పటి వాసన తెలుసు అని చెప్పి సోది కబుర్లు చెప్పడాయన. ఆయన ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజల దగ్గరికి వెళ్ళాడు, పేదవాడి దగ్గర నుంచి ప్రతి మహిళను కలిశాడు, ప్రతి ఒక్కరిని కలిశాడు, నిరుద్యోగులను కలిశాడు, వృద్ధులను కలిశాడు, రైతులను కలిశాడు, కష్టపడేటువంటి ప్రతి ఒక్కరిని కలుసుకొని కొన్ని కోట్ల మంది వ్యక్తులను కలిశాడు. కాబట్టి ఒక లీడర్గా సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఆయన మేము అభిమానిస్తున్నా. మీలాగా గుడ్డిగా సినిమాల్లో గోక్కున్నాడన్న గీక్కున్నాడో మేము అభిమానించలే. మీలాగా గోక్కున్నాడన్న గీక్కున్నాడని మేము అభిమానించాలి. పోనీ మీరు అభిమానించారు, మీ అభిమానానికి అదేటువంటి అర్హత నాకు లేకపోవచ్చు, కానీ అభిమానానికి అవదలు లేదు, ఎట్లయినా మీరు అభిమానించుకోవచ్చు. కానీ మీరు అభిమానించేటువంటి అభిమానుల్లో మీరు నోటికి వచ్చినట్టు కారు కూతలు కూస్తే మటుకు మీకు సమాధానం చెప్పడానికి ప్రతి ఒక్కరు మంచిగా చేతులు కట్టుకొని కూర్చోండు. అందరికీ మీలాగనే కోపాలు ఉంటాయి, మీలాగే అందరికీ ఆవేశాలు ఉన్నాయి, మీలాగే మాట్లాడడానికి మాకు నోరు ఉంది, మీలాగే దిగజారి మాట్లాడడానికి మేనకాడం. కేవలం పార్టీ పరువు దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 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 మంచితనంతో మమ్మల్ని నోరు కప్పెడుతున్నాడు అంతే. ఆయన సహృదయంతో, ఎందుకంటే ఆయన విధానాలు, ఆయన మాట్లాడే తీరు చాలా గౌరవప్రదంగా, ఎంత వ్యక్తినే సరే చాలా గౌరవంగా మాట్లాడే వ్యక్తి కాబట్టి మేము నోరు మూసుకు కూర్చున్నాను చెప్తే, అరే ప్రశాంత్ కుమార్ కాబట్టే నోరు మూసుకు కూర్చున్నాం, అయా గోసులో కాబట్టే నోరు మూసుకు కూర్చున్నాం, చేద్దులే తమ్ముళ్ళు, అయా నెంబర్లు చూసి తొందరగా ఫోన్ చేస్తాడు, ఎవడు ఉనికేవాడు ఎవడు లేడు కానీ కొంచెం ఓపి పట్టండి, ఎందుకు అంత భయమా? నేను మాట్లాడితే యాడ మీ మొహం మీద ఉమ్మేసినట్టు మాట్లాడతాను, భయపడి అప్పుడే ఫోన్ చేస్తాను ఎందుకు? ఒరే జనసేన సోము, నా నెంబర్ నువ్వు పెట్టేందుకు బొంగు, నువ్వేందా బొచ్చ పెట్టేది నువ్వు నా నెంబరు? ఏం పెడుతున్నావు నువ్వు? నా నెంబర్ డైరెక్ట్గా అబ్బీలో ఉంటుంది, నా పేజ్లోనే ఉంటుంది. మీకు భయపడి పోసేసి పక్కన పెట్టుకోండి, దొంగ నెంబర్లు పెట్టుకో, మీలాగా లంగా ఉండి కాదు, మీ కళ్యాణ్ దిలీప్దాకా నేను సిగ్గు శరణ లేను కాదు, నిజాయితీగా ఉన్నాను, నీతిగా పనిచేసేవాడిని పార్టీ నమ్మి. నా నాయకుడిని ఎస్టంటే అటు తీరితే నీలాగా సిగ్గు లేకుండా సీమునెత్తులు లేకుండా పడి ఉండడానికి నేను చేతకాని వ్యక్తిని కాదు, లేకపోతే నీ నాయకులాగా నా నాయకుడు ఎవరు ఫామ్ హౌస్లో పనుకునేవాడు కాదు. కష్టాల మధ్యలో కష్టాలు చూస్తూ సంవత్సరాల పాటు ప్రజల్లో బతికినటువంటి వ్యక్తి ఆయన. దగ్గర పెట్టుకుని మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటుంది, మీరు దిగజారి మాట్లాడితే మేము దిగజారి మాట్లాడడానికి ఏమాత్రం వెనకాడం. కళ్యాణ్ దిలీప్ సుంకర్కి మళ్ళీ చెప్తున్నాం, కళ్యాణ్ దిలీప్ సుంకర చాలా చాలా అసహ్యంగా మాట్లాడుతున్నావు, హద్దులు దాటి మాట్లాడుతున్నావు, కొంచెం అదుపులో పెట్టుకో. ఇప్పుడు నేను అదుపు తప్పి మాట్లాడాం కదా, అట్నే మాట్లాడతాను, ఇంకొంచెం ఎక్కువ మాట్లాడే నీకంటే 10 ఎంతలు 15 ఎంతలు 100 ఎంతలు కూడా ఎక్కువ మాట్లాడే మేము ఏమాత్రం ఆలోచించు, దాంట్లో ఏమాత్రం సందేహం కూడా లేదు. నువ్వు మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడకపోతే 100కి 100 పాలు నీకు సమాధానం ఏ రీతిలో దొరకాలి, ఏ విధంగా చెప్పాలో ఖచ్చితంగా మాకు సమాధానం తెలుసు. ఆ రకంగా సమాధానం చెప్పేంత స్థితికి నువ్వు తెచ్చుకోవద్దని నేను దయచేసి తెలియజేస్తాను. నీకు జగన్మోహన్ రెడ్డి గారు తీరి నచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడిగే క్వశ్చన్లు అడుగు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు ఏం చేశారని అడుగు, దానికి సమాధానం మేము చెప్తాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇదే, జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల ఓట్లు మెజార్టీ ఎందుకు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా పోయి ఏమైనా కూర్చొని ఆ ప్రింటర్లో కూర్చొని మార్చాడా, లేకపోతే అక్కడి నుంచి ఏమైనా మార్పించాడు ఏమైనా ఓట్లు? ప్రజలేసిన ఓట్లు కాదని హక్కు నీకు ఎవరిచ్చాడు? నీ నాయకుడికి కానీ 5 లక్షల ఓట్లు మెజార్టీ ఇస్తే మీరు సంఖ్యలో అన్నీ తట్టుకుంటారా? ఎక్కడెక్కడ మీరు ఖాళీలు ఉన్నాయి, ఖాళీలు ఉన్న దగ్గర సంఖ్యలో చేయలు పెట్టుకుని తట్టుకునే విధంగా తట్టుకుంటారు మీరు? అంటే మీ నాయకుడికి రాకపోతే, మీ నాయకుడికి వస్తే మెజారిటీలు, పక్కన వాళ్ళకి వస్తే ఓట్లే కాదు. ఎందుకంటే పడితే అలా అడ్డగోలుగా మాట్లాడడంలో పిహెచ్లు చేశాను మీ ఫీలింగ్, మీకు మీరు మాట్లాడే మాటలకి మీకు మీ వ్యవస్థ ఎలా ఉందో మీ నాయకుడికి తెలియదు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కొంతవరకు మద్దతుగా మాట్లాడతారు, మీరెందుకు ఇలా చండాలంగా మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్
సరే పవన్ కళ్యాణ్, ఇప్పుడు మీరు మాట్లాడమాట మేము మీ నాయకుని విమర్శిస్తాం, కానీ నేను చెప్పేది పవన్ కళ్యాణ్ కొంతవరకు మేలు మీకంటే, కనీసం ఒక 10% అన్న మీకు పవన్ మీ నాయకుడే మేలు. మీ కార్యకర్తలు ఆయన చూసి మరీ దారుణంగా మాట్లాడుతున్నారు, మరీ గౌరవం లేకుండా ఏది లేకుండా మగోడివా మనగాడివా నాకు అర్థం. ఆయన 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 యాక్టర్ కదా, ఆయన అంటే ఆయన వైసీపీ తరపు సపోర్ట్గా మాట్లాడుతున్నారు కాబట్టి మీ మనసు ఒప్పుకోవడంలే. ప్రతి యాక్టర్ పోయి పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవికి దాసానుదాసురయ్యి ఒంగోలు ఆయనకి సలాములు కొడితే వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళు ఒంగోలు సలాములు కొట్టకుండా మరి ఇంకొక పార్టీకో ఇంకొక వ్యక్తికో సపోర్ట్ చేస్తే వాళ్ళు మనుషులే కాదు, వాళ్ళు మనుషులే కాదు. అవును ప్రశాంత్ ఏడు కొండలు నావే అంటారు, ఖచ్చితంగా ఖచ్చితంగా అంటాలి. ఎందుకంటే మీ మీ నాయకుడు నలుగురు పిల్లలు కావాలంటాడు, రేపు సీఎం అయితే ఇంకో నలుగురు పిల్లలు కావాలంటాడా? ఇలా దిగజారి మాట్లాడి నన్ను దిగజారి మాట్లాడి తెచ్చుకో తమ్ముడు, నువ్వు వద్దు నన్ను దిగజారి తీయొద్దు, దయచేసి తీయొద్దు. సిగ్గు శరణ్ లేని మాటలు మాట్లాడడం వల్ల 10 పైసలు ఉపయోగం లేదు. మీకు దమ్ము ఉంటే ప్రశ్నించండి, దమ్ము నాకు దమ్ముంది కాబట్టి నేను సమాధానం చెప్తా. నీకు దమ్ము ఉంటే ప్రశ్నించు, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే నేనే నోరు ముసుగు కూర్చుంటాను కదా, నేనే నోరు ముసుగు కూర్చుంటాను. ఏందో నాకు అర్థంగా నా నెంబర్ పెడతా, నా నెంబర్ ఏంటి ఏం బిగుతారా, నా నెంబర్ కొత్తగా ఒకటి పెట్టేది బొంగు, నా ఎఫ్బీలో ఉంటుంది, నా పేజ్లో ఉంటుంది నెంబరు, ఏం భయపడతాం కూడా మీలాంటి బచ్చాగాలకి. మీరు చేసే ఫోన్లకి మీకు భయపోయి ఏం ఉనికిపోయి ఒక నాయన వీళ్ళు చంపేస్తారు నాయన ఒదిగిపోవడానికి ఎవరు చేత కానీ లంగాగాళ్ళు ఎవరు లేరు అడ అయ్యా. ఈయన ఎవడు అడ్రస్ చేతి వచ్చి పీకుతురే, ఆయన నువ్వు అడ్రస్ చేతి వచ్చి ఏం పీకుతుంది నాకు అర్థం. ఒరే రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఏమి కాదు, మీ వల్ల ఏమీ ఓడదు. వైసీపీ తరఫున పోరాడుతున్నటువంటి వ్యక్తిగా నాకు నాకు ఆ మాత్రం మనోధైర్యం లేకుండా అంత మాత్రం నిబ్బరం లేకుండా ఇన్ని రోజులు కష్టపడలేదు. ఇన్ని రోజులు మేము అంత మాత్రం మాకు అంత దమ్ము లేకుండా ఇన్ని రోజులు ఈ పార్టీని నిలబడి మీలాంటి ఎదవల చేత ఇన్ని మాటలు పడుతున్నామంటే ఎందుకు పడుతున్నాం మేము? పోదాం పోదాం ఖచ్చితంగా పోదాం, అది వస్తుంది ఖచ్చితంగా, ఆ రోజు వస్తుంది తొందర ఎందుకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడిగే దమ్ము మీకుంటే చెప్పే ఆన్సర్ నాకు ఆడ ఉంటుంది, కానీ మీకు అడగడానికి ముందు మీ నాయకుడు చేసింది ఏమీ లేక ఇప్పుడు ఏమీ చేసింది ఉంటే చెప్పుకోవడం కూడా. ఇప్పుడు నా నాయకుడి గురించి చేశారు కాబట్టి మా నాయకుడు పాదయాత్ర చేసి ప్రజలు కలిసారని చెప్పుకోగలుగుతాను, నా నాయకుడు అసెంబ్లీ ఉండి ప్రజా సమస్యల మీద పోరాడిందని చెప్పుకుంటున్నాను, నా నాయకుడు ప్రజలకి జరిగినటువంటి ప్రతి హామీ గురించి ఇప్పుడు రుణమాఫీ జరగిన దాని గురించి కానీ డ్వాక్రా రుణమాఫీ జరగిన దాని గురించి కానీ దాంట్లో ఉన్న లోటుపాట్ల గురించి కానీ ప్రతి దాని గురించి పోరాడని చెప్పగలుగుతున్నాను, నా నాయకుడు ప్రత్యేక హోదా గురించి ఢిల్లీలో సైన్ దీక్షలు చేసిందని చెప్పగలుగుతున్నాను, ప్రతి దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు ఎప్పుడు నిలబడినని చెప్పుకోవడానికి నాకు అర్హత ఉందిరా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు ఉన్నాయని చెప్పుకోవడానికి నాకు అర్హత ఉంది, ఎందుకంటే నేను ప్రజల ముందు ఎప్పుడు నిలబడి పోరాడాడు కాబట్టి. నీ నాయకుడు పోరాడని చెప్పుకోవడానికి నీకు ఉన్నటువంటి అర్హత ఏంటి? నీ నాయకుడు పోరాడని నువ్వు ఎందుకు అంత గర్వంగా చెప్పుకోలేకపోతాను? ఎందుకు చేసింది ఉంటే చెప్పుకుంటావు కదా, చేసింది లేకే కదా బూతులు తిట్టుకుంటున్నారు, చేసింది ఉంటే ప్రశ్నలు వస్తాయి, చేసింది ఏమీ లేనప్పుడే బూతులు వస్తాయి, చేసింది ఏమీ లేక కదా ఇప్పుడు బూతులు తిట్టుకుంటున్నారు మీరు చేసింది మనీ బ్రదర్. నేను రూపాయికి 10 రూపాయలు పనిచేయడానికి నేను మీలాగా ఏమంటారు చూడు, నేను మీలాగా పేటీఎం బ్యాచ్ కాదు, నేను పేటీఎం బ్యాచ్ కాదు మీలాగా. ఎవరో పంపించే డబ్బులకి ఎవరో ఇచ్చేసే చిల్లర మెతుకులకి బాధ పనిచేసేటువంటి క్యారెక్టర్ నాకు లేదు, అది మా గుండెల్లో ఉంది అభిమానం, మా గుండెల్లో అభిమానం ఉంది. ఎందుకంటే మేము చెప్పానుగా మీకు మీలాగా గీక్కునేదాన్ని చూసి అభిమానంగా మేము రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి కష్టాన్ని చూసి కన్నీళ్ళని చూసి ప్రజల కోసం ఆయన పాటుపడుతున్నటువంటి విధానం చూసి ఆయన ప్రజల్లో తిరుగుతున్నటువంటి ఆయన మంచితనాన్ని చూసి ప్రజలు చెప్పే సమాధానం చూసి ప్రజల్లో ఆయన నింపుతున్నటువంటి స్ఫూర్తిని చూసి మేము అభిమానులయం. అంతేగాని మీలాగా అర్థం పద్ధం లేకుండా కేవలం సినిమాలు చూసుకొని సినిమాలో డైలాగులు చూసి పిచ్చిగా అభిమానమైనటువంటి పిచ్చనాయాలం కాదు మేమైతే. మాకంటూ క్లారిటీ ఉంది, మాకంటూ అవగాహన ఉంది, మాకంటూ అన్ని మాకు ఏం చేయాలో మాకు అన్ని మెదడులో ఉన్నాయి. ఆ మెదడలేనటువంటి మీకు ఏం చెప్పినా అర్థం కావు. నేను మీకు చెప్పడానికి సమాధానం రాలేదు బ్రదర్, నేను కార్యకర్తలందరినీ నేను జనసేనలో ఉండేటువంటి కార్యకర్తలను తిట్టడానికి రాలేదు, కార్యకర్తలను అనడానికి రావలేదు, నాకు అవసరం కూడా లేదు, పెద్ద అవసరం కూడా లేదు నాకు. కానీ కళ్యాణ్ దిలీప్ శంకర్ ఈరోజు మాట్లాడిన వీడియో చూశాను నేను, మళ్ళీ ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాను, చాలా ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాను. నాకు పేరు వచ్చింది, స్టేజ్ వచ్చింది అనే అహంకారం కళ్ళల్లో కనపడుతుంది, నాకు ఆ కళ్ళల్లో క్లియర్ కనపడుతుంది. నాకు స్టేజ్ ఉంది, నాకు ఒక స్టేజ్ ఉంది, నీకు అంత దమ్ముందా, నాకు అన్ని మీద క్లారిటీ ఉంది, ప్రతి దాని మీద క్లారిటీ ఉంది. ఏం క్లారిటీ ఉంది అన్ని దాని మీద కాదు, ముందు నీ నాయకుడి మీద నీకు ఏం క్లారిటీ ఉంది? నీ నాయకుడు ఏం చేశాడని నువ్వు చెప్పగలుగుతావు రేపొద్దున ప్రజలకు? నువ్వు ఈ 4.5 సంవత్సరాల్లో టీడీపీకి సపోర్ట్ చేసి ప్రజలకు ఈ విధంగా ఈ మేలు చేయగలిగాడు, ప్రజలకు ఈ మేలు చేయడం వల్ల ఈ విధంగా ఉపయోగం కలిగిందని ఏం చెప్పగలుగుతారు? చెప్పి ఏమీ లేదు బ్రదర్, చెప్పడానికి ఒకటే చెప్పగలుగుతారు, ఎవడైతే ప్రశ్నిస్తారో వాళ్ళ అమ్మల్ని తిట్టగలుగుతారు, అంతమించి ఏం చేయలేరు మేము. ఎవడైతే మిమ్మల్ని మా పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు అంటాడో వాడు నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టగలుగుతాడు. రేపు పొద్దున ఒక రైతు వచ్చి మీ దగ్గరికి వచ్చి అయ్యా మాకు రుణమాఫీ కాలేదయ్యా, మీరు చంద్రబాబు కోటేమన్నారంటే నా కొడక నువ్వు మమ్మల్ని అడిగేవాడు, మా నాయకుడిని అడిగేవాడు, మా పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన మొగోడు నువ్వు, ఆఫ్టర్ ఆల్ నువ్వు పంట వేసుకొని బతికేవాడు,
నువ్వు మా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తావా అనేటువంటి క్యారెక్టర్ మీద, అలాంటి జుభుక్సాకరమైనటువంటి నీతిమాల మాట్లాడేటువంటి వ్యక్తులు మీరు, నిజంగా అంత నీతిమాల వ్యక్తులు మీరు. బ్రదర్ పాడదాం ప్రశాంత్ గారు, నీకంత ఓపికంటే దీంట్లోకి లైవ్లోకి వచ్చిన ఖచ్చితంగా మన ఇద్దరం కలిసి పాడదాం, అన్నీ పాడదాం, తొక్కుడు బిల్ల ఆట కూడా ఆడదాం, నువ్వు వస్తే అన్నీ ఆడదాం. నీలాంటి బచ్చాగాలను చూసి చూసి ఆరిపోయింది తమ్ముడు, నీలాంటి చాలామంది చూసి ఆరిపోయింది. ఇవన్నీ నేర్పిక మాకు అన్నీ, నువ్వు ఏడవ కూర్చొని అని మీ ఫీలింగ్ ఏం చెప్పమంటారా? పవన్ కళ్యాణ్ గారి అభిమానికి కొన్ని సంఘాలు ఉంటాయి కాబట్టి ఆ సంఘాల్లో కొంతమంది ఎవరో ఉంటారు కాబట్టి, కొంతమంది వ్యక్తులు వాళ్ళల్లో ఏదైనా గొడవలు అయ్యి ఏదైనా ఇదంగానే పెట్టేస్తే 10 మంది వచ్చి మనల్ని ఏదైనా తిట్టేసినా కూడా 10 మంది మన బ్యాచ్ ఉంటుంది కాబట్టి ఎవరైనా తిట్టినా కూడా మన పలాను తిట్టినానని చెప్పగా అందరూ వచ్చేసి వ్యక్తిగతంగా గొడవలైనా కూడా గ్రూపులుగా వచ్చి ఎట్లాగైనా నోటుకు వచ్చిన తిట్టి అయినా తన్నైనా ఇచ్చేస్తారు. ఎందుకంటే రౌడీజం ఎక్కువ జనసేన పార్టీలో ఉండేది, రౌడీజం జనసేన పార్టీలో ఉండేది ఏంటంటే మూర్ఖత్వం. జనసేన పార్టీ వాళ్ళు ఈరోజు మాట్లాడే తీరు ఏంటంటే ఒక మూర్ఖులతో మాట్లాడినట్టు ఒక రౌడీజంగా మాట్లాడతారు. నా కొడకల్లారా అంటారు, నోటుకు వచ్చిన మాట్లాడతారు, నీ బతుకెందంటారు, నువ్వు మొగోడు అంటారు, నీకు మగతనం ఉందా అంటారు. మాట్లాడే ప్రతి ఒక్కడి మీద మాట్లాడే మాటలు మీరు, మిమ్మల్ని ప్రశ్నిస్తే మీకు ఎక్కడ లేని విధంగా పుడుచుకొస్తుంది ఆవేశం ఒక్కొక్కడికి. ఏం మీకు అంత కోపం ఎందుకు వచ్చింది ఇప్పుడు దాకా? నేను ఇప్పుడు ఇంత మాట్లాడాను కాబట్టి మీకు కోపం వచ్చింది, ఇంత అసభ్యంగా మాట్లాడబెట్టాక మీకు ఒక్కొక్కరికి మండిపోతుంది, రగిలిపోతుంది కదా మీకు. అలాగే కళ్యాణ్ దిలీప్ శంకర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు పృథ్వీ గారి గురించి మాట్లాడే కాబట్టి మాకు మండింది, మాకు కోపం, మాకు మనోభావాలు ఉంటాయిగా. మేము మనుషులమే కదా, మా పార్టీ ఉంది కదా, మా పార్టీలో మా వ్యక్తిని మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. పృథ్వీ గారిని అన్నారంటే మీరు మనుషులు కాదురా నిజంగా. పృథ్వీ గారు కొన్ని ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు, చాలా మంచి వ్యక్తి, చాలా మంచిగా ఉంటాడు, పద్ధతిగా మాట్లాడతాడు, చాలా మంచి ఆశయాలు ఉన్నాయని చెప్పి చాలా గొప్పగా మాట్లాడారు. నీ నాయకుని చాలా గొప్పగా మాట్లాడాడు ఆయన. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు తిడతానంటే మీ క్యారెక్టర్ ఏంటో మీ ఆలోచించుకోండి. మీరు అడుగు, నేను చెప్పలేను ఇంకా, మీ గురించి మీరే ప్రశ్నించుకోండి. మీ ప్రశ్నలకి సమాధానాలు మీరు అడుక్కుంటేనే వస్తాయి, ఇంకా ఎవరు చెప్పలేము. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ నాయకుడు ఏదో పెద్ద విలువలు కలిగిన నాయకులాగా ఎందుకంత చించుకుంటున్నారు? వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటా, ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు నీ టీడీపీతో పొత్తులోనే ఉన్నావుగా, మరి 23 మంది ఎమ్మెల్యే ఎందుకు తీసుకున్నావు? నీకు స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంది కదా, స్పష్టమైనటువంటి అధికారం ఉంది కదా, ఎందుకు తీసుకున్నావు అని చెప్పి బహిరంగంగా ఎందుకు ప్రశ్నించలేవు ప్రజల ముందు నిలబడి? వాళ్ళు టీడీపీ వాళ్ళు మీ వాళ్ళు కాబట్టి, వైసీపీ వాళ్ళు నీకు సంబంధం లేదు కాబట్టి, వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఎలా పోతే నాకు ఎందుకు వదిలింగ్ అదే. కానీ టీడీపీ వాళ్ళు కానీ అక్కడ ఎగ్గొట్టి కానీ మళ్ళీ వైసీపీకి వచ్చుంటే ఒక అధికార పక్షానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ప్రభుత్వం పడిపోద్ది కాబట్టి ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి అప్పుడు మాట్లాడుతానని చెప్పి అనేవాడు ఖచ్చితంగా బహిరంగంగా వచ్చి పోనీ పోయింది. నీకు పడనటువంటి పార్టీకి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కాబట్టి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు నువ్వు మాట్లాడలేదు, పట్టించుకోలేదు. ప్రజలేసిన ఓట్లు నాకేం సంబంధం? వాళ్ళు వైసీపీ ఓటర్లు ఓట్లు వేసింది, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు వదిలేశావు? విలువలు ఎక్కడ ఉన్నాయి అక్కడ? నీకు విలువలు ఉంటే ప్రతి దాంట్లో ప్రశ్నించాల్సింది బ్రదర్. ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ బ్రదర్, నువ్వు చాలా పద్ధతిగా మాట్లాడతావు బ్రదర్, నిజంగా అన్న నువ్వు ఎబ్బీ చూడు చాలా రౌడీ వెరీ బ్రదర్. నేను మళ్ళా చెప్తున్నాను బ్రదర్, నేను మా వాళ్ళందరూ ఉత్తమ పురుషులు అని అనలేదే. వైసీపీలో ఉండే వాళ్ళందరూ నాయన చాలా మంచి వ్యక్తులు, చాలా ఔదార్యంతో, చాలా మంచితనంతో ఒక్కొక్కరిని కలుపుకోలుగా మాట్లాడుకొని అందరూ కలుపుకొని పోతాను అన్నానా. ఇక్కడ ఉండేదంతా యూత్తే ఉన్నారు, అది మీ పార్టీలో కానీ మా పార్టీలో కానీ బహిరంగంగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ మంది యూత్తే ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా చాలామంది కోపాలు వస్తాయి, మాట్లాడేటువంటి భాషలో కొంచెం తప్పులు జరుగుతాయి. కానీ నేను ఎందుకు పర్టికులర్గా కళ్యాణ్ దిలీప్ అంటానంటే, ఏదైనా ఇప్పుడు జనరల్గా ఎవరిని తిడితే నేను స్పందించలే ఎవరిని, చాలామంది తిట్టా జగన్మోహన్ రెడ్డి గారిని కావాలని చాలామంది తిడతా ఉంటారు, ఎవరిని స్పందించావు? ఎందుకు కళ్యాణ్ దిలీప్ తిట్టా అంటే, నేను పెద్ద తురువుని, విషయాల పట్ల లోతుగా విశ్లేషణ చేయగలిగేటువంటి స్వభావం కలిగినటువంటి తెలివి కలిగిన వ్యక్తిని అని చెప్పి విర్రవీగేటువంటి కళ్యాణ్ దిలీప్ శంకర, అంత తెలివి ఉండేటప్పుడు నాగబాబు గారు మాట్లాడిన మాటల్లో నీకు తప్పు కనిపించకపోవచ్చు, కానీ పృథ్వీ గారు కనిపించింది చెప్పాడు, మరి చెప్పినప్పుడు వినగలిగితే వినాలి, లేదా కామ్గా ఉండాలి, లేకపోతే డిబేట్ చేయాలనుకుంటే పృథ్వీ గారు మాట్లాడిన తప్పు సరైన పద్ధతి కదా అనాలి. అంతేగాని మగోడివా, మనగాడివా, నీకు అంత సీన్ ఉందా? నీకుందా పెద్ద సీను? నీకేమైనా అంత సీన్ ఉందా? నీకేమైనా అంత సినిమా ఉందా? నువ్వేనా అంత మగోడివి? నీలాగా ఓఎల్ఎక్స్లు ఇవన్నీ పెట్టి అమ్మేసి నీలాగా బెదిరించి గన్నులు పెట్టి షూట్ చేస్తానని చెప్పి వాళ్ళు బెదిరించి డబ్బులు లాక్కుంటే అప్పుడు మంచి వాళ్ళు, వాళ్ళు పెద్ద తోపులోళ్ళు. నీలాగా రౌడీజం చేయాలా? నీలాగా బెదిరించాలా? ఇప్పుడు మీ వాళ్ళు ఫోన్ చేస్తున్నా బెదిరించాలని చూడు, ఎంత ఆర్భాటం చూడండి. మీ వాళ్ళు నేను ఫోన్ పెట్టేయంగానే ఫోన్ చేసి ఎక్కడ నీ అడ్రస్, ఎక్కడ నీ అడ్రస్ అడ్రస్ తెలుసుకొని ఏం చేస్తారు అంటే, అడ్రస్ తెలుసుకొని నిజంగా చంపేయాలనే, కొట్టేయాలనే? అదే నేను చెప్పే మీ భావాలు ఏంటంటే, మీ మనసులు ఎలా ఉంటాయంటే, కొట్టాలా, చంపేయాలా,
ఇది మీ మనసులో. మాకెలా ఉంటాయంటే మీలాంటి వ్యక్తులు సిగ్గు రావాలనే విధంగా మాట్లాడతాం మేము, తప్ప మీ వ్యక్తిగతం మిమ్మల్ని కొట్టాలి, మిమ్మల్ని ఏదో చేయాలనేటువంటి భావాలు మాకు ఉండవు. మా సిద్ధాంతాలు కూడా ఇవి కాదు, మా పార్టీ సిద్ధాంతాలు కాదు. మాకు మీలాగా రౌడీజం చేత కాదు, మీలాగా నీచంగా మాట్లాడాలా అంటే మేము నీచంగా మాట్లాడలేదు. మేము అంత ఉత్తమంలో అనలేదు, మేము కూడా తప్పులు మాట్లాడాం. తప్పు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మేము తప్పును ఒప్పుకుంటాం, తప్ప మీలాగా తప్పు చేసినా కూడా మేము తప్పు కాదు ఉత్తములు అని చెప్పి మేము మార్కులు వేసుకోం. బ్రదర్ ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ ఏదో పేరు ఉంది బ్రదర్, మీరు మా వాళ్ళు తిట్టలేదు అని నేను అనలేదు బ్రదర్. మా వాళ్ళు వైసీపీలో ఉన్న వాళ్ళు తిట్టలేదు అని నేను అనలేదు, కానీ మీ వాళ్ళలో ఎక్కువ భాగం చాలామంది బూతులతోనే మాట్లాడేవాళ్ళు ఉంటారు, మొదలు పెట్టడమే బూతులు. నేను అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు నాకు మా ఇంట్లో మా అక్క ఉంది, మా ఆడపడుచులకి నాకు మా అమ్మ ఉంది, మా అమ్మ చిన్నప్పుడు మమ్మల్ని ఎలా పెంచిందో, ఒక ఆడపిల్లకు ఉండి ఇబ్బంది లేదని చెప్పి లేస్తే ఆడపిల్ల మహిళ అని ఇన్ని మాటలు కళ్ళబుల్లి మాటలు చెప్తున్నారే, మరి నువ్వు తిట్టేవాళ్ళు కూడా మహిళగా, ఒక అమ్మనేగా నువ్వు తిట్టేది, ఒక అక్కనేగా నువ్వు తిట్టేది, ఒక ఆలినేగా నువ్వు తిట్టేది. వాళ్ళు ఎలా పోయినా వాళ్ళు పక్క పార్టీ వాళ్ళ పిల్లలు, పక్క పార్టీ వాళ్ళ అమ్మవాళ్ళు, పక్క పార్టీ వాళ్ళ ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆడవాళ్ళే కాదు. నీ దృష్టిలో అదే మీరు అనుకునేది, వాళ్ళు ఆడవాళ్ళే కాదు. మీ పార్టీలో మీ నాయకుడికి ఉండేవాళ్ళే భార్యలు, మీ నాయకుడికి ఉండేవాళ్ళే మనుషులు, మీ నాయకుడికి ఉండేవాళ్ళే తల్లులు, మీ నాయకుడికి ఉండేవాళ్ళు ఇది తప్ప బయట వాళ్ళు ఆడవాళ్ళే కాదు. మీరు మాట్లాడేది అలా ఉంటుంది బ్రదర్, మీరు మాట్లాడేదాన్ని మూర్ఖత్వంతో మాట్లాడడం తప్ప మీరేముండదు. మీరు మాట్లాడడానికి సమాధానం లేని ప్రశ్నల మీద, సమాధానం తీసుకునేటువంటి ప్రశ్నలు మీ దగ్గర ఉండవు. వస్తుంది ఆ రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్తాను, 100కి 100 రూపాయలు చెప్తాను. ప్రశాంత్ కర్రీ గారు, రాజమోహన్ రెడ్డి గారి గురించి క్లారిటీ ఇవ్వగలిగేంత కెపాసిటీ నాకు లేదండి. ఎందుకంటే రాజమోహన్ రెడ్డి గారు వెళ్తారని ఇది పచ్చ పార్టీ చేసేటువంటి కుట్రలు. ఎందుకంటే ఇప్పుడు జరగబోయేటువంటి 100 ఇప్పుడు ఈ 100 రోజుల్లో ఇక్కడే రాజకీయం మొదలయ్యేది, ఇక్కడే నీచాత నీచమైనటువంటి దరిద్రమైన రాజకీయాలు నడిచేది ఈ 100 రోజులు. ఎందుకంటే మీడియా ఫోకస్ అంతా ప్రభుత్వం వైపు పెట్టుకొని, ప్రభుత్వం ఏదో ప్రపంచాన్ని మించిపోయి పనిచేస్తుంది అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయించుకొని ప్రజల్ని పిచ్చోళ్ళని చేసేసి మళ్ళా ఓటు రాబెట్టుకోవడం కోసం ఓటు రాజకీయాలు మొదలుపెట్టారు. ఇలాంటి క్రమంలోనే వైసీపీ లేదో జరిగిపోతున్నాయి, వైసీపీ లేదో ఇది జరిగిపోతుంది అని చెప్పి సృష్టించి ఎక్కడెక్కడ అలజడి లేపి వైసీపీ పార్టీలు ఏదో ఒక అలజడిని సృష్టించాలనేటువంటి భ్రమలి. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కానీ మేకపాటి ఫ్యామిలీలో కానీ ఎవరు బయటికి వెళ్ళడం లేదు, ఎవరు బయటికి వెళ్ళడం లేదు. నాకు తెలిసినంతవరకు ఎల్లరు కూడా వాళ్ళు గట్టిగానే ఉన్నారు, గట్టిగా నిలబడతారు. రేపు పొద్దున గెలుస్తారు, చూద్దాం, అది ప్రజలు నిర్ణయిస్తారు రేపు పొద్దున. కాబట్టి దాని గురించి ఆన్సర్ ఏం తొందర అవసరం లేదు, ఖచ్చితంగా ఎల్లరు వాళ్ళు. నాగరాజు గారు మాడే నాగరాజు గారు, రేపు శుక్రవారమే జగన్మోహన్, నేను చెప్తాను నా నాయకుడు శుక్రవారం వెళ్తాడు కేసుకు వెళ్తాడు, నా నాయకుడు వెళ్తాడు. కానీ మీరే నాయకుడికైతే సపోర్ట్ చేశారో చంద్రబాబు నాయుడికి, ఆయన మీద 19 స్టేలు ఉన్నాయి, 19 కేసుల్లో ఆయన ఒక దోషి. కానీ ఆయనకు ఉన్నటువంటి ఒక సుప్రీంకోర్టు జడ్జిల సాయంతో ఆయన ఆ కేసు మీద స్టేలు తెచ్చుకోగలిగి ఆ కేసును ఎదుర్కొని తన నిజాయితీని తను నిరూపించుకోలే. అలాంటి వ్యక్తితో మీరు పొత్తుకు కలుసుకున్నారు, మీకు అలాంటప్పుడు ఇంకొక వ్యక్తిని విమర్శించేటువంటి హక్కు ఎక్కడ ఉంటుందన్న. మీ నాయకుడు ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులకు ఏమన్నా సపోర్ట్ చేసి మా గురించి అని ఉంటే ఖచ్చితంగా అనుకోవచ్చు. కానీ మేము చెయ్యని తప్పుని చేశారని ఆరోపణ చేసినప్పుడు ఆ కేసుని ఎదుర్కొంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఉన్నాయి శుక్ర జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి 11 కేసుల్లో 10 కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషిగా బయటకు వచ్చారు. కేవలం ఒక కేసు రన్ అవుతుంది, అది కూడా రేపో మాపో ఇంకొక రోజు ఖచ్చితంగా 100కి 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు ఖచ్చితంగా తప్పు చేయాలి. ఎందుకంటే తప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డి, తప్పు చేసుంటే కదా భయపడాలి, తప్పు చేయలేదు కాబట్టి కేసును ఎదుర్కొంటున్నాడు. వాళ్ళు ఎన్ని రకాల అవమానాలు పెడుతున్నా అవమానాలు ఎదుర్కొని తన నిజాయితీని నిరూపించడం ప్రయత్నించుకుంటున్నాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు భయపడడానికి ఇంకోటి చేయడానికి అదే తప్పులు జరిగితే కదా. నేను ఆపిన నువ్వు ఆపచ్చు కదా బ్రదర్, నేను ఆపను. నేను ఖచ్చితంగా నా సెల్లులో నేను పెట్టే లైవ్ నన్ను ఆపమన్నాక నువ్వు ఎవడేరా, నన్ను ఆపమన్నాక నువ్వు ఎవడే అసలుకి. ఆర్కే గారు నమస్తే బ్రదర్, వీళ్ళని బాగా వెంకట సుబ్బారావు గారు థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు మరీ మనం వదిలేను బ్రదర్, వాళ్ళ గురించి వదిలే, మనం తిట్టాలని ఆశయం కదా నాకు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలను, వాళ్ళ పార్టీలో ఉండేటువంటి అభిమానులు తిట్టాలని టక్కన రాలేదు. ఈరోజు కళ్యాణ్ దిలీప్ మాట్లాడినటువంటి మాటలు చాలా మరీ హీనంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన టీవీ డిబేట్లోకి వెళ్ళి అందరికీ నీతులు చెప్తాడు, అబ్బో ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అది మా పార్టీ అంటే ఇది అని చెప్పి ఇన్ని నీతులు మాట్లాడుతున్నప్పుడు నువ్వు
ఒక యాక్టర్ గురించి, ఆయన కూడా మీ పవన్ కళ్యాణ్ గారితో సాటి యాక్టర్గా ఆయన కూడా పవన్ కళ్యాణ్ గురించి మంచిగానే మాట్లాడాలి, ఎక్కడ చెడ్డగా మాట్లాడలేదు. కాకపోతే నాగబాబు గారు మాట్లాడే అభ్యంతరకరంగా ఉండగంటే ఆయన వ్యతిరేకత ఆయన తెలియజేశాడు. దాని గురించి నీకు నచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలి దాని గురించి, అంతేగాని నోటికి వచ్చిన విధంగా మీరు మాట్లాడడం కూడా తప్పే కదా. మీ కళ్యాణ్ దిలీప్ మాట్లాడింది రైటే నువ్వు సమర్థిస్తావా? నోటికి వచ్చిన మగోళ్ళ మనగోళ్ళ మీ అంత తోపులా తురు అంటే ఆయన అనేస్తే మేము పడతా ఉండాలా? నేను అంటాను ఆడేంత మగోడో నేను అంటున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేస్తా, ఏమవుద్ది ఇప్పుడు, ఏమవుతుంది ఇప్పుడు? అనిపించుకోవడమే కదా, తిరిగి అనిపించుకోవడమే కదా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది కాబట్టి, న్యాయ వ్యవస్థ మీద అంత అపారమైన నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజుకి ఎన్ని రకాల అక్రమాలు జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేసును ఎదుర్కొంటున్నాడు. అంతేగాని హీనంగా దొడ్డిదారిని పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. లక్ష్మణ్ గారు అదే ఆ దొంగ ఎవరు? ప్రజారాజ్యం పెట్టి ప్రజారాజ్యాన్ని తమ్ముడితో సహా నడిపించినటువంటి అన్నాదమ్ములు దొంగల, కేవలం తమ్ముడు మాత్రమే జనసేన పెట్టి ఈరోజు టీడీపీతో కలిపి టీడీపీతో పొత్తుతో ఈరోజు రాష్ట్రాన్ని సంకనాగించిన పవన్ కళ్యాణ్ దొంగ క్లారిటీ ఇవ్వు. ఏ దొంగ ఆ దొంగ? మీలాగా బ్రదర్, మీలాగా మాట్లాడడం అందరూ నోరులో ఉన్నాయి, మీలాగా అందరూ మాట్లాడగలుగుతారు కొంచెం. ఓకే బ్రదర్, ఏదేమైనా నేను మళ్ళా చెప్తున్నాను, కళ్యాణ్ దిలీప్ సుంకర్ గారు ఖచ్చితంగా మీరు నోరు చారు అదుపులో పెట్టుకోవాలి. నువ్వు అనుకోవచ్చు ఇది చూసిన తర్వాత ఈడెంత వాడెంత అని, నువ్వు తెగిస్తే మేము తెగిస్తాం, నువ్వు మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడతాం, నువ్వు కరెక్ట్గా క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకపోతే మమ్మల్ని అను. వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పకుండా కేవలం విమర్శిస్తున్నారు అను, మేము ఖచ్చితంగా పడతాం. నువ్వు సమాధానాలు లేకుండా ప్రశ్నలు చెప్పకుండా సమాధానాలు ఆశిస్తున్నావు, ముందు ప్రశ్నించి సమాధానం అడుగు మమ్మల్ని. వైసీపీ ఏం చేసిందని అడుగు, మేము చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అని అడుగు, మేము చెప్తాం. అంతేగాని ఊరికే నోటుకు వచ్చిన విధంగా మొగోళ్ళ మొనగాళ్ళ మగతానాలు ఉన్నాయి అయ్యి ఉన్నాయంటే నీ నాయకుడికి మీకే మొగతానాలు ఉన్నాయి, ఎవరికి లేదని మీ ఫీలింగ్? ఈ స్టేట్లో మొగోళ్ళు మనగాళ్ళు ఒక జనసేనలో ఉండేవాళ్ళని మీ ఫీలింగా? ఆ జనసేనలో ఉండేటువంటి వాళ్ళు తప్ప ఇంక బయట పార్టీ వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళకి మగాళ్ళు కాదు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళంతా ఆడాలు కాదు, వాళ్ళంతా నోటుకు వచ్చినా తిట్టొచ్చు వాళ్ళని. ఇదే కానీ మీ సిద్ధాంతాలు ఇవేనా? ఇవేనా మీరు అత్యంత నీతి నిజాయితీ అని చెప్పి గొంతు చించుకొని నోటు రోజు మాట్లాడుతున్నాం? ఈ నీతి నిజాయితీ విలువైన మాటలు ఇవేనా? విలువైన రాజకీయాలు ఇవేనా?